ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రదేశం వీటిని హోలీ స్టెప్స్ అంటారు. వీటిని ఇతన్నింటిని కూడా హోలీ స్టెప్స్ అంటారు. దీని గురించి చెప్తాను మీకు. ఒకసారి అలా చూడండి, అక్కడ మూడు అంతస్తులుగా మేడ కనపడుతుంది. దాన్ని మేడగది అంటారు. యేసుక్రీస్తు ప్రభు అప్పగింపబడే ముందు రాత్రి ఆయన శిష్యులు తీసుకుని ఆ మేడగదిలోకి వెళ్ళి అక్కడ బల్లారాధన సిద్ధపరిచి వారందరికీ బల్లి ఇచ్చిన తర్వాత ఆయన అలా దిగి ఈ మెట్ల గుండా చివరిసారిగా ఆయన ఈ మెట్ల గుండా నడిచాడు. ఈ అప్పుడున్న మెట్లే యేసు ప్రభు వారు నడిచిన ఒరిజినల్ మెట్లు. ఇవన్నీ కూడా ఈ మెట్ల గుండా నడుచుకుంటూ, ఇదిగో చూడండి, ఈ మెట్ల గుండా ఇలా నడుచుకుంటూ అలా అడుగడుగు నడుచుకుంటూ అలా వెళ్ళి అలా ఆ లోయ కనపడుతుంది. అలా లోపలికి వెళ్ళి కెద్రును వాగు అనేది ఉంటుంది ఒకటి. ఆ వాగులోకి వెళ్ళి అక్కడ వారితో ప్రార్థన చేసుకున్నారు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే అలా వచ్చి మళ్ళీ తిరిగి చూడండి, అక్కడ ఈ వాగులోకి వెళ్ళేటప్పుడు, ఈ మెట్ల గుండా వాగులోకి వెళ్ళేటప్పుడు ఆయన శిష్యులతో కూడా ఎంత ఆనందంగా వెళ్తున్నారు చూడండి. అక్కడ ఆయన శిష్యులు మధ్యలో యేసు ప్రభు వారు ఆనందంగా ఈ వాగులో గుండా వెళ్ళి మళ్ళీ అలా తిరిగి ఎలా వచ్చారు చూద్దాం. మనం చూసారా, ఆయనను పట్టి బంధించి ఆయన ఒక మేరగాడిగా, లేకపోతే ఆయన ఏదో ఒక తప్పు చేసిన వాళ్ళలాగా ఆయన అలా పట్టుకునే కొరడాలతో కొట్టుతూ ఆయన్ని బాధ పెడుతూ ఆయన ఈడ్చుకుని ఇదే దారిలో, ఈ దారిలో వెళుతున్నప్పుడు సంతోషంగా వెళ్ళాడు, మరలా వచ్చినప్పుడు బాధగా ఆయన ఈడ్చుకుని తీసుకొస్తూ అలా తీసుకుని వెళ్ళి ఇందాక మనం చూసాం ఆ చర్చ్ ఉంది చూసారండి. ఆ చర్చ్ దగ్గర కోర్టులో ఆయనకు అన్యాయమైన తీర్పు తీర్చి రాత్రి అంతా బంధించి ఆయన చెరసాల్లో ఉంచి వేదనలకు గురి చేశారు. ఇందాక మనం గమనించి అక్కడ ఆయనకు అక్కడ కోర్టు తీర్పు తీరుస్తుండగా పేతురు ఈ వాకిట ముంగిట ఉండి ఇక్కడ ఉండి ఆయన అక్కడ ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారి తీర్పును జాగ్రత్తగా వింటూ ఉన్నాడు. వింటూ ఈలోగా అక్కడ ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చేటప్పుడు ఆయన అంటున్నారు కదా, నువ్వు ఆయనవే, ఆయనతో కూడా ఉన్న పేతురువే కదా, అంటే ఆయన అంటే ఎవరో నాకు తెలియదు, అసలు యేసును నేను ఎరుగను అని ముమ్మారు అబద్ధం ఆడితే ఆ అబద్ధం ఆడిన వెంటనే యేసు ప్రభు చెప్పినట్టుగానే ఈ పైన కోడి సింబల్ ఉంటుంది. కోడి అంటే అక్కడ కోడి కూసిందండి. పేతురు ముమ్మారు అబద్ధం ఆడగానే కోడి కూసింది. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అన్యాయంగా తీర్పు తీర్చిన ఆ ప్రాంతంలో మనం నిలబడ్డాం. దానిని ఇక్కడ కైపా కోర్టు అంటారు. కైపా గారు, ఆ కైపా గారు నివసించే ప్రత్యేకమైన స్థలం అది. ఆయన నివసించే ప్రత్యేకమైన ప్రాంతం అక్కడ చూస్తున్నాం. కైపా గారు తీర్పు తీర్చినట్టుగా అక్కడ యేసు ప్రభుని నిలబెట్టినట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత ఇటు చూద్దాము. యేసు ప్రభుని అందరి మధ్యలో నిలబెట్టి గేలి చేస్తూ ఒక దోషుల మధ్యలో నిలబెట్టి తాళ్ళతో కట్టి ఆయనకు అన్యాయమైన తీర్పు తీర్చి ఆయన సిలువ శిక్షకు అప్పగించిన తీర్పు తీర్చిన స్థలం ఇదే. ఇదే ప్లేస్లో మనం ఉన్నాం, మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతము యేసుక్రీస్తు ప్రభుని రాత్రికి రాత్రి అన్యాయమైన తీర్పు తీర్చి ఆయన బంధించి ఉంచిన ప్రజలు ఇది. అంటే ఆయన బంధించి ఉంచిన చెరస, ఈ చెరసాలు ఆయన రాత్రి అంతా బంధించి ఇక్కడే పెట్టి తీర్పు తీర్చారు. చూస్తున్నాం.